దీపావళి సందర్భంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేకపోతే కార్పొరేట్ ఉద్యోగులలో ఒక సంస్థకు సంబంధించిన ఉద్యోగులకు ఒక ఆవేదనాభరితమైనటువంటి సందర్భం. ప్రపంచ పరిణామాలు తీస్తున్న దెబ్బ అప్పుడే ప్రారంభమైంది. నేను ఇంతకుముందే చాలాసార్లు ప్రస్తావించాను, ఉద్యోగాలు ఉపాధి దెబ్బతినబోతోంది, ముందు దానికి ఆలోచించుకోండి అని. ఇప్పుడు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఫిలిప్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో దాదాపు 4,000 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఇది ఆ కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 5% సమానం. కఠినమైన నిర్ణయం అయినా కూడా తీసుకోక తప్పడం లేదని సీఈఓ రాయ్ జాకోబ్స్ ప్రకటించారు. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తూ ఈ నిర్ణయం చెప్పారు. 3 నెలల వ్యవధిలో కంపెనీ విక్రయాల విలువ 5% తగ్గి 4.3 బిలియన్ యూరోలకు చేరింది. కంపెనీలో ఉత్పాదకతను పెంచడం కోసం ఉద్యోగాలు తొలగింపు నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. దీని వెంటనే అమల్లోకి తీసుకొస్తామన్నారు. సరఫరా వ్యవస్థలోని సమస్యలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, చైనాలో కరోనా వ్యాప్తి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి పరిణామాలు కంపెనీ విక్రయాల మీద ప్రభావం చూపినాయి అన్నారు. మరి సమస్య వాళ్ళదైతే ఉద్యోగులు ఎందుకు తీస్తారు అంటే అదే ఫైనల్గా, సంపద వచ్చినప్పుడు ఉద్యోగికి పంచరు, సంపద పోయినప్పుడు ఉద్యోగిని తొలగిస్తారు. ఇదే కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న పెద్ద లోపం.